జోగయ్యకి సంబంధించినటువంటి ఒక సర్వే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. హరిరామ జోగయ్య ఈ మధ్యనే బాగా అంటే ఆయన అవసాన దశలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నటువంటి పేరుతో, అంటే ఆ మధ్య గతంలో ఒకప్పుడు కాపు నాయకుడు, ఆ తర్వాత కాలంలో పక్కకి వెళ్ళిపోయారు, సైడ్ లైన్ అయిపోయారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరొకసారి పాపులర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి సర్వే పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెడుతుందా, పాజిటివ్ అవుతుందా చూడాలి. ఏంటంటే ఆయన ఒక జోస్యమట, ఆయన అంతటా ఆయన అంచనా ప్రస్తుతం బెడ్ మీద ఉండి ఇచ్చినటువంటి అంచనా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేనకి 14% ఓట్లు వస్తాయి, 15 సీట్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి 38% ఓట్లు వస్తాయి, 65 సీట్లు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఓట్లు వస్తాయి, 95 సీట్లు వస్తాయి. ఇతరులకి 1% ఓట్లు వస్తాయి, 0 సీట్లు వస్తాయి. అంటే ఇక్కడ ఆయనంతటా ఆయనే జనసేన కంటే వైసీపీకి ఎక్కువ బలం ఉంది, తెలుగుదేశం కంటే కూడా వైసీపీకి ఎక్కువ బలం ఉంది అన్నట్టు లెక్క చెప్పుకొచ్చారు. అదే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పూర్తయితే జనసేనకి 20% ఓట్లు వస్తాయి, 40 సీట్లు వస్తాయి. తెలుగుదేశంకి మాత్రం 38 అట్లాగే ఉంటాయట, 55 సీట్లు వస్తాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు తగ్గుతాయి, అంటే 7% తగ్గుతాయి, 80 సీట్లు వస్తాయి. అలాగే ఇతరులు 2% ఓట్లు వస్తాయి, 0 సీట్లు వస్తాయి. ఇది ఆయన వేసినటువంటి అంచనా, దీని లెక్కన. అంటే ఇక్కడ సమస్య ఏంటి, జనసేన విడిగా పోటీ చేస్తే, బస్సు యాత్ర పూర్తి చేసి విడిగా పోటీ చేస్తే 20% ఓట్లు, 40 సీట్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీ 38% అట్లా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కలిస్తే ఎట్లా ఉన్నట్టు, అప్పుడు 38+20 58, అప్పుడు 55+40 95 అక్కడ ఈ లెక్కలు కనబడుతున్నటువంటిది. అయితే ఇది పవన్ కళ్యాణ్ శక్తి ఇంకా పెరగలేదని చెప్పడమా, పెరిగిందని చెప్పడమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇందులో ఇట్లాంటి వాటితోనే అసలు సమస్య వస్తుంటుంది, ఆయన జోస్యం. ఈ జోస్యాలు ఎవరికి కావాలి ఇప్పుడు, అదే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అది సర్వే అనుకుంటారు. అది సర్వే అవుతుందా, లేని వాటి కోసం ఇట్లాంటి వాళ్ళు సరే ఆయన కాపుల్ని నాయకుడిగా కావాలంటే తన ఉద్దేశం ఏంటో పవన్ కళ్యాణ్కి చెప్పాలి. కానీ ఇది పవన్ కళ్యాణ్కి ప్రయోజనకరమా నష్టమా, ఆయనే ఆలోచించుకోవాల్సిన సందర్భం.